హాయ్ అండి, అందరికి గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఇవాళ అయితే నాగుల చవితి బ్లాగ్ అనేది మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంక ఇప్పుడు టైం అయితే 4:30 అయింది. 4:30కే లేచానమాట, ఎందుకంటే తొందరగా పనులన్నీ ఫినిష్ చేసుకొని గుడికి వెళ్తే, ఎంత తొందరగా వెళ్తే మనం అంత తొందరగా దర్శనం అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే కొంచెం లేట్ అయినా కొద్దీ రష్ అనేది ఎక్కువ అవుతుంది. ఇంకా ఇవాళ మేము వెళ్ళాల్సిన టెంపుల్ ఏంటంటే, ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడ సాయిబాబా టెంపుల్లో వెళ్తాము. అక్కడ ఏంటంటే అన్ని దేవుళ్ళు ఉంటారు. ఇంతకుముందు వీడియోలో కూడా ఒకసారి మీతో షేర్ చేశాను కదా, కానీ ఈ ఇయర్ అయితే కొంచెం వేరే టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట అనుకోకుండా. సో ఆ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది అండ్ చాలా ఫేమస్ పురాతనమైన టెంపుల్ అన్నమాట. అది అక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నాము, అంటే మా సార్ ఎప్పటి నుండో అంటున్నారు వెళ్దామని చెప్పేసి. ఇంకా అందులో ఇవాళ కార్తీక సోమవారం ఫస్ట్ వారం కదా, ఇంకా చాలా రష్ ఉంటారు, అందుకనేసి కొంచెం తొందరగా వెళ్దామని చెప్పేసి. అదేంటంటే చాలా మహిమ గల గుడి అండి. అక్కడ ఏంటంటే 3000 ఇయర్స్ కిందట వెలిచిన లింగం అంట. సో అది చూడాలి చూడాలనేసి అంటున్నారు, చూపించాలి అనేసి. సరేలే వెళ్దామని చెప్పేసి తొందరగా లేచానమాట. అంటే మనం 5:30-6 వరకే వెళ్ళిపోతే మనం తొందరగా రిటర్న్ అవ్వ. ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత స్నానం అది చేశాను. ఆల్రెడీ ఇల్లు అవన్నీ కూడా క్లీన్ చేసి స్నానం చేశాను అనమాట. ఇంకా తర్వాత అదంతా ఏం షూట్ చేయలేదు. పూజ అయితే చేసేసుకున్నాం. పూజ అంతా అయిపోయేసరికి 5:30-6:15 అయితే అయ్యింది. సో పూజ అయిపోయింది, ఇప్పుడైతే గుడికి అయితే బయలుదేరుతామని చెప్పేసి రెడీ అవుతున్నాం. అయితే టీ, పాలు ఇలాంటివి ఏమీ తీసుకోవద్దు, చాలా లేట్ అయిపోతే కొంచెం టీ తాగంది అయితే అసలు కుదరదు కదా, హెడ్ఏక్ అయితే వస్తుంది నాకు. అండ్ అలాగే మా ఆయన కూడా అస్సలు ఉండరు టీ తాగకుండా. సో కాబట్టి టీ అయితే తాగుదామని చెప్పేసి టీ తాగేసాము పూజ చేసుకున్న తర్వాత. సో ఇక్కడ పొద్దున్నే ఇలా తులసి కోటకు కూడా దీపం వెలిగించాను. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. ఇలా కార్తీక మాసం అన్ని రోజులు ప్రతిరోజు ఇలా పొద్దున్నే నేనైతే పూజ అనేది చేసుకుంటాను. ఆ తర్వాత టీ పెట్టేశాను, టీ తాగేసి ఇంకా బయలుదేరామన్నమాట. ఇంకా ఇక్కడ దగ్గరలోకి వెళ్ళే టెంపుల్స్కి అయితే టీ తాగకుండా వెళ్ళడమే మంచిది, కాకపోతే మేము వెళ్ళేది కొంచెం దూరమే ఉంటుంది. సో అందుకనేసి టీ అయితే తాగాము, ఎందుకంటే టీ తాగకుండా చాలాసేపు ఉండాలంటే అస్సలు కాదు, అందుకని టీ తాగేసి అయితే వెళ్ళాము. ఇంకా మేము ఇక్కడ ఇంట్లో నుండి బయలుదేరేసరికి 7 అయితే అయిందండి. 7 వరకే ఎండ చూడండి ఎలా వచ్చిందో. 5:30-6 వరకే బయలుదేరాలని చెప్పారు మా ఆయన అయితే.
కానీ అంత పొద్దున అంటే నా వల్ల కాదనుకుని వీలైనంత వరకు అయితే ట్రై చేద్దామని చెప్పేసి చేశాను. అండ్ ఎక్కడదక్కడ వేసి వెళ్ళాలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. కొంచెం ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ప్రశాంతంగా పూజ చేసుకొని గుడికి వెళ్తే కూడా మనకి ఇంటికి వచ్చేసరికి ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. సో అందుకని చెప్పేసి ఇంకా పూజ అదంతా కంప్లీట్ చేసుకొని బయలుదేరామన్నమాట. ఇంకా ఇదంతా కూడా హనుమకొండ చౌరస్తా నుంచి వెళ్తున్నాం. ఇది పబ్లిక్ గార్డెన్ అన్నమాట. ఇక్కడ కూడా ఒక ఏమంటారు టెంపుల్ ఉంటుంది. టెంపుల్ అని ఏం లేదు, జస్ట్ అలా పుట్ట అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ కూడా పాలు పోయడానికి వస్తారు. సో ఇది ఇక్కడ వరంగల్ హనుమకొండలో ఉండే వాళ్ళకైతే ఈ ఏరియా కూడా తెలిసి ఉంటుంది. ఇంకా చూడండి, ఇక్కడ సూర్యుడైతే ఇప్పుడిప్పుడే ఉదయిస్తున్నాడు. చూస్తుంటే చాలా ప్రశాంతంగా చాలా హాయిగా అనిపిస్తుంది. ఇంకా ఇప్పుడిప్పుడైతే షాప్స్ ఇవన్నీ ఓపెన్ చేస్తున్నారు. రోడ్ సైడ్ ఉన్న వాళ్ళు కూరగాయలు పండ్లు ఇలాంటి ఇవన్నీ పెడతారు కదా, చూడండి పబ్లిక్ గార్డెన్. సో వాళ్ళైతే ఇప్పుడిప్పుడే ఓపెన్ చేస్తున్నారన్నమాట. మార్కెట్ చిన్నగా మార్కెట్ అనేది ఉంటుంది ఇక్కడ. సో వెళ్ళేది ఏంటంటే పద్మాక్షి గుట్ట అన్నమాట. పద్మాక్షి గుట్ట దగ్గర సిద్ధేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇప్పుడు. ఇంక ఇక్కడైతే గుడికి వచ్చేసాం. చాలా బాగుంది అండ్ అలాగే చాలా పెద్దగా ఉందన్నమాట గుడి అయితే. అండ్ ఇక్కడ మొత్తం గుట్టలే ఉంటాయి, మొత్తం కొండలు గుట్టలు అవే ఉంటాయన్నమాట. ఇంకా పొద్దు పొద్దున్నే కాబట్టి గుడి అయితే చాలా ప్రశాంతంగా చాలా బాగా అనిపించింది అన్నమాట. ఎన్నిసార్లు అనుకున్నాం వద్దామని చెప్పి కానీ ఎప్పుడు కుదరలేదు. ఈ ఇయర్ అయితే ఇక్కడికి రావాల్సి వచ్చింది, బాగా అనిపించింది వచ్చినందుకు. ఇంకా అందులో చాలా మార్నింగ్ టైంలో వచ్చాం కాబట్టి మాకంత రష్ కూడా లేదు, దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడ గుడి చూడండి చాలా బాగుంటుంది. ఇక్కడ రాగి చెట్టు ఉంటుంది, ఇక్కడ దీపాలు వెలిగించే వాళ్ళు వెలిగిస్తున్నారు, దర్శనాలు చేసుకునే వాళ్ళు దర్శనం చేసుకుంటున్నారు. మేమైతే ఒక ప్రదక్షిణ అలా చేసి దర్శనం చేసుకుని వద్దామని వెళ్ళాము. ఇక్కడ దర్శనం చేసుకునే వాళ్ళు ఏంటంటే లోపలికి వెళ్ళినప్పుడు షర్ట్ అనేది ఉండొద్దంట. సో షర్ట్స్ తీసేసి ఇలా బయట వేశారు. కొందరు ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత తీసేశారు. సో ఇక్కడ కాళ్ళు కడుక్కొని వచ్చేసి ఇక్కడ నిలబడ్డాము. అభిషేకం కూడా చేయించుకుందామని చెప్పేసి చేయించామన్నమాట. అభిషేకానికి వచ్చేసి 100 రూపీస్ అండి టికెట్. అది మన ఇష్టం, చేయించుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే చేయించుకోవచ్చు, లేదంటే లేదు. సో ఇక్కడైతే దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము, అలాగే అభిషేకం కూడా చేశాము. లోపల కూడా నేను చిన్న క్లిప్పింగ్స్ అనేది తీశాను, ఎక్కువగా తీయలేదు. సో అవి కూడా చూసేయండి, చాలా బాగుంటుంది గుడి అయితే. లోపల కూడా చాలా బాగుంటుంది, నేను ఇస్తాను అనుకోలేదు ఇలా ఉంటుంది అనేసి. సో చాలా హ్యాపీగా అనిపించింది. కార్తీక సోమవారం, ఫస్ట్ సోమవారం కదా ఇది, అందులో అందుకే ఇంకా ఇంత మంచి దర్శనము, ప్రశాంతంగా పూజ అది చేసుకోవడం చాలా బాగా అనిపించిందండి.
అభిషేకం చేసుకున్న తర్వాత బయటకు వచ్చి ఇలా దీపాలు వెలిగించి నందీశ్వరుని దగ్గర కూడా పసుపు కుంకుమ అగరబత్తులు అరటి పండ్లు పెట్టేసి నైవేద్యం అలా దర్శనం అది చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి నాగమ్మ ఉంటుంది. ఇంతకు ముందు లోపల లింగము 3000 సంవత్సరాల కిందట వెలిసిందంట. ఆ లింగం చుట్టూ ఇప్పటికి కూడా ఈ నాగమ్మ ప్రతిరోజు రాత్రిపూట వెళ్ళి లింగం చుట్టూ ప్రదక్షిణ చేసి వస్తుందంట. ఇది ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా అది జరుగుతుంది. అది నాకు తెలియదు. ప్రతిరోజు పొద్దునే కూడా సూర్యుడు ఉదయించే టైంకి సూర్యకిరణాలు అనేది ఆ లింగం పైన పడుతూ ఉంటాయి. అవి మనకి ఫొటోస్ రూపంగా అక్కడ చూపిస్తున్నారు. సో చాలా బాగుందండి గుడి విశిష్టత కూడా. ఎవరికైనా చూడాలి అనుకున్నప్పుడు ఈ సర్వరంగల్ అలా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ గుడినైతే చూడండి, చాలా బాగుంటుంది. మేము ఇన్ని సంవత్సరాలు ఉన్నాం కానీ నేనైతే ఇది ఫస్ట్ టైం అన్నమాట. మా వారు ఎప్పటి నుండో అంటున్నారు వెళ్దామని, కానీ ఎప్పటికప్పుడు కుదరలేదు. సో ఈసారి ఎలాగైనా వెళ్దాంలే అనేసి వచ్చేసాము. ఇక్కడైతే లోపల నాగమ్మ, ఇక్కడ పుట్ట ఉంది, అలాగే నాగపడగలు ఉన్నాయి. ఇక్కడ అభిషేకం చేసి ఇక్కడ కూడా పాలు పోసేసి వచ్చేసామన్నమాట. ఇంకా ఈసారి అయితే నాకు చాలా సంతోషం, చాలా హ్యాపీగా అనిపించింది. తొందరగా దర్శనం అయిపోయింది, ఇంకా చాలా టైం ఉంది. అలాగే 1000 పిల్లర్ టెంపుల్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. ఇంకా తొందరగా అయిపోయింది కదా, మళ్ళీ కార్తీక మాసంలో ఖచ్చితంగా అయితే వెళ్తాము. అదేదో ఇవాళ వెళ్దామని చెప్పేసి ఫస్ట్ సోమవారం బాగుంటుంది, అలాగే నాగుల చవితి కూడా కలిసి వచ్చింది కదా అని చెప్పేసి సడన్గా అక్కడ నిర్ణయించుకొని ఇక్కడ నుండి అయితే 1000 పిల్లర్ టెంపుల్కి అయితే బయలుదేరామండి. సో మేము లోపలికి వెళ్ళినప్పుడు అయితే చాలా తక్కువ మంది ఉన్నారు, ఇప్పుడు చూడండి ఎంత లైన్ ఉన్నారో. సో అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత కాసేపల్లా ఒక 5-10 నిమిషాలు గుడిలో అలా కూర్చొని వెళ్దామని చెప్పేసి కూర్చున్నాం మేము ఇక్కడైతే. ఇంకా ఇక్కడ లింగం ఏంటంటే పడమర ముఖ ద్వారం ఉంటుందండి, దక్షిణ కాశీ అట. ఇది నేను చెప్పాలనుకున్నాను మర్చిపోయాను. సో ఇక్కడ నాకైతే అది చూసిన తర్వాత గుర్తొచ్చింది, అందుకే ఈ విషయం చెప్తున్నానమాట. సో ఇదైతే కాలభైరవుడు, చూడండి ఎలా ఉందో. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటా. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ. ఇంకా ఇక్కడ నుండి అయితే మేము 1000 పిల్లర్ టెంపుల్ వెళ్దాం అనుకుంటున్నాము. ఒకవేళ వెళ్తే కనుక ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను. ఓకేరా ఫ్రెండ్స్, బాయ్.